హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషిని వత్తారిల్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్యానాసోనిక్ మిక్సీ తీసుకున్నానండి దాని రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంతాకే వచ్చింది బాక్స్ వచ్చేసరికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మిక్సీ తీసుకోవాలి మంచిది మంచి బ్రాండ్ ఉన్నది అని చెప్పేసి ఇదైతే చాలా బాగుంటుందని నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని అడిగానండి అడిగే నేను తీసుకున్నాను బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద బాక్స్తో మనకి చాలా అందంగా మిక్సీ అయితే వచ్చేసింది అనమాట మిక్సీ కలర్ అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి అలాగే దీనికి కాస్ట్ ఎంత పడుతుంది అలాగే దీనికి ఎన్ని జార్లు వచ్చినాయి అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి తప్పకుండా చూడండి సో చూడండి మనకి బుక్ అయితే ఇచ్చేసారు సో ఏంటంటే ఆ బుక్లో మనకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనం చదువుకోవచ్చు తీరిక సో చూడండి ఫ్రెండ్స్ దీనికి మనకి చాక్ లాంటిది స్పూన్ లాగా ఇచ్చా చాక్ షేప్లో ఉంది సో చాలా వెరైటీస్ వచ్చాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఏదైనా మన ఇంటికి వస్తూ వస్తే మన మొక్కల్లో కాంతి మామూలుగా ఉండదు సో ఎలిగిపోతూ ఉంటుంది అన్నమాట బలుబు కూడా ఎందుకు చేయదు మన ఫేస్ కాంతి ముందు సో ఇంకా చూసారా మిక్సీ ఎంత బాగా ప్యాకింగ్ చేశారో వాళ్ళు ప్యానాసోనిక్ అంటే మంచి బ్రాండ్ అండి చాలా బాగుంటుంది అది ఒకటే అని కాదు చాలా బ్రాండ్స్ ఉన్నాయి సో ఇక్కడ నేనైతే నాకు ప్యానాసోనిక్ అంటే నచ్చింది మిక్సీ వచ్చేసరికి చాలా బాగుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ తీస్తున్నాను చూడండి సో బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అది మన ఇక్కడ బాక్స్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటానండి సో ఎప్పుడైనా ఇల్లు మారడానికి లేకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మాట అందుకని నేను బాక్స్లు పాడేను ఎక్కడో చోట భద్రంగా దాస్తా అన్నమాట నేనైతే సో వావ్ మిక్సీ కలర్ కూడా సూపర్గా ఉంది చూడండి ఆరెంజ్ కలర్ అండి ఇది సో బాడీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో మిక్సీకి అలాగే మిక్సీ జార్కి లాక్ అనేది సిస్టమ్ ఉందండి అదైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు చాలా బాగుందన్నమాట మనకి అంటే చాలా మిక్సీలు మనకి మూత అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లోడ్ ఎక్కువైపోతే మొత్తం కారిపోతుంది కదండి సో అలా కాకుండా దీనికైతే చాలా అంటే చాలా మంచి ఆ లాక్ సిస్టమ్ అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మిక్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందమాట సో వచ్చేసరి ఎంత క్యూట్గా ఉంది చిన్న ప్లేస్లోనే మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఇందులో చాలా రకాల కలర్స్ ఉన్నాయండి ఇన్ని ఒక నాలుగైదు కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను ఈ కలర్ నాకు బాగా నచ్చింది అండి ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది అలాగే ఎల్లో కూడా ఉంది సో నాకు ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది సో అలాగే ఎంత క్యూట్గా ఉందో చూడండి ఎంత బాగున్నాయి కదండి సో మనకి జార్ కూడా చాలా స్ట్రాంగ్ అండి అసలు చాలా స్ట్రాంగ్ ఉంది ఒక్కొక్క జార్ మనకి మిక్సీ జార ఫస్ట్ జార్ వచ్చేసరికి జ్యూస్ జార్ అండి జ్యూస్ జార్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి సో చూడండి లోపల రెండు ఉన్నాయండి మనకి ఒకటేమో జల్లి టైప్ వస్తుంది ఒకటేమో నార్మల్ జ్యూస్ జార్ ఉంటుంది కదండి మనకి సేమ్ అలా ఉంటుంది ఈ జల్లుడి ఏంటి అనుకుంటున్నారు మనం ఏం జ్యూస్ చేసుకున్నాం అనుకుంటే దాని పిప్ అనేది మనకి రాకుండా ఓన్లీ జ్యూస్ రావడానికి మనకి ఈ విధంగా జల్లిడు టైప్ ఇచ్చారనమాట సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో మనము జ్యూస్ అనేది అదే ఫిల్టర్ చేసేస్తుంది అనమాట మనం క్యారెట్ జ్యూస్ కానీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ తప్పకుండా వడకట్టుకొని తాగాల్సి ఉంటుంది కానీ ఇది అలా కదండి మనం మొక్కలు కోసేసుకుని దాంట్లో వేసేసి వేస్ట్ మొత్తం కూడా అది తీసుకుంటుంది సో మనకి ఫ్రెష్ అనేది జ్యూస్ అనేది మనకి ఇస్తుందండి ఇంకా జ్యూస్ మనము ఆ మొక్కలు వేసేసుకుని జ్యూస్ తిప్పిన తర్వాత మామూలుగానే మనం వడకట్టేసుకోకుండానే ఈజీగా అదే ఇచ్చేస్తుంది కాబట్టి మనకి పని అనేది పెద్ద కష్టం అనేది అనిపించదు సో చాలా బాగుందండి నాకైతే ఈ జ్యూస్ జార్ అనేది చాలా బాగా నచ్చింది మాట సో చూడండి ఎంత బాగుందో అలాగే చాలా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది సో మనకి ఈ మిక్సీ వచ్చేసరికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి సో మనకి లాక్ సిస్టమ్ అని చెప్పాను కదండి సో ఇదేనండి కింద చూడండి వైట్గా ఉంది కదా లాక్ అనేది సో ఆ లాక్ అనేది మనకి సెక్యూరిటీ పరంగా మనం మీదకి రాకుండా అలాగే మోత అనేది లూజ్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండడం కోసం మనకి లాక్ అనేది ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చూసారు ఇందులోంచి మనం జ్యూస్ అనేది తీసేసుకోవచ్చు పిప్ అనేది మనకి జల్లిలో ఉండిపోతుంది జ్యూస్ మాత్రమే మనకి బయటకు వస్తుంది అన్నమాట లాక్ అయితే చాలా బాగుందండి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే నాకైతే లాక్ సిస్టమ్ అనేది చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి రెండో జార్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి ఏమంటారు బియ్యం కానీ లేకపోతే ఏమైనా పప్పు గట్ట ఏమైనా రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే గార్లు పిండి కొంచెమే వేసుకున్నాం అనుకోండి గార్లకి చక్కగా మనం ఇందులోనే రుబ్బేసుకోవచ్చు అన్నిటికీ కూడా లాక్ అనేది సిస్టమ్ ఇచ్చారనమాట జార్ కూడా స్టీల్ కదండి హెవీగా ఉంది పలుచుగా లేవండి చాలా హెవీగా ఉంది సో ఇది వచ్చేసరికి మనము జ్యూస్ చేసుకునే తర్వాత మొక్కలు వేస్తాం కదండి సో దానికి స్టిక్ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసరికి చూసారా ఎంత బాగుందో సో దీని మోడల్ కూడా చాలా బాగుందండి గిన్నె కూడా చాలా లావుగా ఉంది సో ఇది వచ్చేసరికి మనకి చట్నీ కొంచెం చట్నీ చేసుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏమైనా చిన్న కారం మసాలా కారం అలాంటివి మనము రుబ్బుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం స్పూన్తో కలపకుండానే మనకి ఇలా చూడండి ఇలాగా మనకి స్టిక్ లాంటిది ఇచ్చారు కదండి ఇలా కలిపేసుకోవచ్చు అన్నమాట మనము చూసారే ఎంత బాగుందో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి జార్లన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మూతలు కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారన్నమాట సో నాకైతే బాగా నచ్చిందండి ప్యానాసోనిక్ మిక్సీ వచ్చేసరికి సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది లేకపోతే బిగ్ బజార్ కానీ లేకపోతే మీ దగ్గర పెద్ద పెద్ద షోరూమ్స్ ఏమైనా ఉంటే అక్కడ అందుబాటులో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట సో మీరు తీసుకోవచ్చు దీని బాడీ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దీనికి కూడా లాక్ ఉందండి మన మిక్సీ జార్కి లాక్ ఉంటుంది అలాగే దీనికి లాక్ ఉంటుంది అన్నమాట సో పనసోనిక్ లోగో అనేది స్టీల్ కోటింగ్లో ఇచ్చన్నమాట చాలా బాగుంది కదా సో మిక్సీ చూడండి ఎంత క్యూట్గా ఉందో అలాగే బటన్స్ మనకి ఫస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే మనం బేగా అయిపోవాలంటే మూడులో పెట్టుకోవచ్చు లేకపోతే రెండులో పెట్టుకోవచ్చు ఒకటిలో పెట్టుకోవచ్చు అనమాట సో మన ఇష్టమండి అది సో బటన్స్ కూడా చాలా బాగున్నాయి మిక్సీ అయితే చాలా క్యూట్గా ఉందండి వైర్ కూడా పెద్దదే ఇచ్చారు మనకి సో పెద్ద వైర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనం ఎక్కడైనా ఆ వైర్ అనేది పెట్టేసుకోవచ్చు సో లెంత్ సరిపోదు చిన్నది అని ఏమీ లేదు కరెక్ట్గా ఇచ్చారండి లెంత్ వైర్ కూడా సో మిక్సీ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్యూట్ మిక్సీ రేటు అలాగే దీనికి మోటార్ కెపాసిటీ అన్నీ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచి హెవీ మిక్సీ సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా సూపర్ అంటే సూపర్ అండి మన ఆడవాళ్ళకి సో చాలా బాగా ఉపయోగపడుతుంది మిక్సీ వచ్చేసరికి సో జారా హెవీ కానీ లేకపోతే దాని మూతలు కానీ చాలా బాగా హెవీగా ఇచ్చారు సో దీని మోటార్ కెపాసిటీ కూడా మంచి కెపాసిటీ అండి సో చూసారా ఎంత బాగుందో మిక్సీ చూడగానే క్యూట్గా ఉంది కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ముందు ముందు ఇంకా రివ్యూస్ వస్తాయి తప్పకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్